మాత్రే నమ అందరికీ నమస్కారం పూజలో తులసిని ఎందుకు సమర్పించకూడదో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారము శివునికి అంకితము శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రతి సోమవారం రోజున ఉపవాసం పాటిస్తారు ఈ సందర్భంగా శివుడిని పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వు బిల్వ పత్రము మారేడు ఆకు మందార పువ్వు జిల్లెడ పువ్వు గులాబీ పువ్వులు గన్నేరు పువ్వులు తెల్ల జిల్లేడు తామర పువ్వులు సమర్పిస్తుంటారు కానీ తులసి ఆకులను మాత్రం శివుడికి సమర్పించరు సాధారణంగా అందరు దేవతలను పూజించేటప్పుడు తులసిని నైవేద్యంగా పెడతారు కానీ శివుడికి తులసి ఆకులను ఎందుకు సమర్పించకూడదు అనేది తెలుసుకోవాలంటే మనము పురాణ కథల్లోకి వెళ్ళాలి శివపురాణంలోని ఒక కథను తెలుసుకోవాలి శివపురాణం ప్రకారం తులసిని పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు ఇలా చేయడం వల్ల భక్తులు శివుడి ఆగ్రహానికి గురవుతారు శివుడు తులసి మాతకు సంబంధించిన సమాచారము శివపురాణంలో ఉంది పూర్వ జన్మలో తులసి పేరు వృంద ఆమె జలంధరుడు అనే రాక్షసుడి భార్య ఇక జలంధరుడి విషయానికి వస్తే అతడు శివుడి మూడో కన్ను నుంచి బయటకు వచ్చిన క్రోతాగ్ని నుంచి పుట్టాడు జలంధరుడు ప్రజలను చాలా హింసించేవాడు అతడు ఎంతటి దారుణానికి ఒడిగట్టినా ఎవరు చంపే సాహసము చేయలేకపోయారు ఎందుకంటే అతని భార్య వృంద ఎంతో ధర్మబద్ధమైంది అటువంటి పరిస్థితుల్లో ప్రజలను జలంధరుడి దౌర్జన్యం నుండి రక్షించడానికి విష్ణువు జలంధరుడి రూపాన్ని ధరిస్తాడు ఓవైపు యుద్ధము మరోవైపు విష్ణుమాయ ఓవైపు పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా మరోవైపు జలంధరుడి రూపాన్ని ధరించిన విష్ణువు వృంద దగ్గరకు వస్తాడు వృంద అతన్ని గుర్తుపట్టలేక జలంధరుడు అని భావిస్తుంది మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది దీంతో వృంద పతివ్రత నిష్ఠ భగ్నం అయి శివుడితో యుద్ధంలో ఉన్న జలంధరుడు బలహీనమవుతాడు శివుడి చేతిలో చనిపోతాడు తన తప్పు తెలుసుకుని వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది తాను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది అనంతరము వృంద స్వీయ దహనానికి పాల్పడుతుంది ఈ క్రమంలో తన భర్త మరణ వార్త తెలుసుకొని తన భర్తను చంపిన శివుడిని వృంద శప్పిస్తుంది వృందా శాపం కారణంగానే తులసి ఆకులను శివుడికి సమర్పించరు రాయి కావాలంటూ మహావిష్ణువుడు వృంద శపిస్తుంది విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకా నది వద్ద సాలిగ్రామ శిలగా మారుతాడు ఇక వృంద స్వీయ దహనం చేసుకున్న చోట తులసి మొక్క పెరిగింది వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలువబడి తనతో పాటు పూజింపబడుతుందని వరం ఇస్తాడు అందుకే తులసి ఆకులేనిదే విష్ణు పూజ పూర్తవ్వదు శివునికి సమర్పించడానికి నిషేధించబడినవి పసుపు పసుపు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అనేక పవిత్రమైన సందర్భాలలో ఉపయోగించబడుతుంది కానీ దీన్ని శివలింగానికి సమర్పించరు కుంకుమ కుంకుమను అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు శివుడు ఏకాంతాన్ని ఇష్టపడతారు అందుకే కుంకుమను శివలింగానికి సమర్పించకూడదు విరిగిన బియ్యము పూజ చేసేటప్పుడు విరిగిన అన్నాన్ని సమర్పించడం అపవిత్రంగా పరిగణించబడుతుంది కాబట్టి శివలింగంపై ఎప్పుడూ అక్షత అంటే తృణధాన్యాలు మాత్రమే సమర్పించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్